వీటన్నిటినీ పాదయాత్రలో భాగంగా అనేక సందర్భాల్లో ప్రజలు చెప్పినప్పుడు మేము వారందరికీ మాట ఇచ్చాం తప్పనిసరిగా వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ పక్షాన స్పందిస్తామని పరిష్కారం చూపిస్తాం అందులో భాగంగా నిన్న జరిగినటువంటి సభలో నేను నేరుగా సభకి సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు నాయకత్వానికి ఇక్కడ ఉన్న ఈ సమస్యలపైన పోడు భూముల సమస్య లేకపోతే గిరిజన సమస్య రైతుల సమస్య దళితుల సమస్య నీళ్ల సమస్య గనుల సమస్య వీటన్నిటిని పరిష్కారం చేస్తాం వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పడం కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన నాయకుడిగా ప్రేమ్ సాగర్ రావు గారు కూడా వేదిక మీద ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వివరించి మేము బాగా వెనకబడి ఉన్నటువంటి జిల్లా అమాయకులైనటువంటి జిల్లా మా వనరులతో మమ్మల్ని బతకనివ్వండి మమ్మల్ని అభివృద్ధి చేయండి అని చెప్పి వారు కోరిన మీదట సాక్షాత్తు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడే మల్లికార్జున్ ఖర్గే గారే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మీరు చెప్పినటువంటి సూచనలు ఆ ప్రభుత్వంలో మీరు బాధ్యత కలిగిన శాసనసభ్యులుగా ఉంటారు మీరు చెప్పినటువంటి సూచనలు తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మాది ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సరే వాళ్ళు కూడా చేస్తారు ఇంకా నీ సమస్య పరిష్కారం కాకపోతే నాదా కూడా రండి వాటన్నింటినీ చేద్దామని వారు ఇచ్చినటువంటి హామీ నిజంగా మేము ఇన్ని రోజులు చేసిన పాదయాత్రకి చాలా సంతృప్తిని ఇవ్వటమే కాకుండా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడం కోసం సాక్షాత్తు ఆ పెద్ద మనిషి హామీ ఇవ్వటం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తాను తప్పనిసరిగా నిండు మనసుతో కోరుకుంటున్నాం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలని ఆ పరిష్కారం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మాత్రమే వస్తుందని ఆ సమస్యల పరిష్కారం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని ఆ ఇందిరమ్మ రాజ్యంతో వీటన్నింటినీ పరిష్కారం చేస్తామని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజానికి మొత్తానికి సౌహృదయంతో నేను విన్నవించుకుంటున్నాను అట్లాగే మేము మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడ కూడా సమస్యలు ఉత్పన్నమైనా ఆ సమస్యల్ని ప్రతి క్షణం బయటి ప్రపంచానికి తెలిసేటట్టుగా ప్రయత్నం చేయటమే కాకుండా ఆ సమస్యను వివరించేటువంటి ప్రక్రియ కూడా మాతో పాటు సమానంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మీడియా మిత్రులంతా కూడా వారి వారి పాత్రను పోషించి ఈ జిల్లా సమస్యల పరిష్కారం కోసం మీ అందరి పాత్రను కూడా మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మరీ ముఖ్యంగా సరే నాతో పాటు ఎండలో నడుచుకుంటూ మాడుకుంటూ ఇక్కడ దొరికేటువంటి వసతుల్లోనే ఆ గుట్టల్లో పడుకుంటూ నడుచుకుంటూ వచ్చినటువంటి సహచర మిత్రులందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము ఇన్ని రోజులు దాదాపు 30 రోజులు 31 ఇవాళ 31వ రోజు ఇన్ని రోజులు ఒక జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టి ఇంతమందికి ఎవరో ఒకళ్ళో ఇద్దరంటే పరవలేదు ఇంతమందికి మనందరికీ తెలిసిందే పట్టణాల్లోనే వసతులు దొరకవు ఇంతమందికి ఏర్పాటు చేయాలంటే మేము తిరిగిందంతా గూడాలు అడవులు ఎక్కడా కూడా కనీసం ఉండటానికి సరైన వసతి లేనటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతాల్లో సైతం మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచే వాళ్ళందరికీ కావాల్సినటువంటి సకల సదుపాయాలు సమకూర్చినటువంటి పార్టీ నాయకత్వానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలు మండల కమిటీలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రేమ్ సాగర్ రావు గారికి మరీ ముఖ్యంగా పత్రికా ముఖ్యంగా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నేను మరొకసారి కేవలం ఇదేదో ఆదిలాబాద్లో 31 రోజులు అయిపోయింది ఇంకా నా పని ఏం లేదు నేను ఎక్కడికో పోతానని అనుకోకుండా ఎందుకనంటే ఈ యాత్ర మొదలు పెట్టడానికి పాదయాత్ర నడవటానికి ప్రోత్సహించి ఇది చేయాలా ప్రజల కోసం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు
వారి ఇబ్బందులు తీర్చడానికి మన బాధ్యతగా ప్రజల సమక్షంలో నడిచి ఆ సమస్యలు తెలుసుకొని వారి పరిష్కారం కోసం నడవాలి అని చెప్పి నడిపించినటువంటి కొద్దిమంది నాయకులు ఆయన కూడా ఎనక ఉన్నారు కాబట్టి వారికి ఈ ఆదిలాబాద్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు కాకుండా అటు కమ్మ వారికి కూడా దీన్ని సమన్వయం చేసుకుంటూ ఎందుకంటే సమస్యలన్నీ మీకు తెలుసు కాబట్టి సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇది మనందరి సమష్టి బాధ్యత కాబట్టి తప్పనిసరిగా వారు అక్కడ దాకా కూడా దీన్ని సమన్వయం చేసుకుంటూ మిగతా మిత్రులతో నడిపిస్తారని నడిపించాలని మరొకసారి నేను ఇంత పెద్ద భారీ బైరంగ సభని కని విని ఎరగనట్టుగా మంచిర్యాలలో అసలు ఇంత పెద్ద భారీ బైరంగ సభ జరుగుతుందా అని అనుకునేటట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సక్సెస్ చేసి విజయవంతం చేసి ఒంటరిగా చేసి దీన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను పడ్డా మేము చేసిన యాత్రలో మాతో పాటు మీ అందరి భాగస్వామ్యం ఎందుకంటే మీరు కూడా నడిచారు కాబట్టి మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తాను.